హావియర్స్ గుడ్ ఆఫ్టర్నూన్. ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో మళ్ళీ ఒక బలహీనమైన ట్రేడింగ్ ట్రెండ్ ఇవాళ మనకు కనిపిస్తుంది. మనం పదే పదే అనుకుంటున్నట్టు 10,950 and 11,150 పాయింట్ల రేంజ్లోనే మార్కెట్స్ కొట్టుమిట్టాడుతూ వస్తున్నాయి. 11,100 మార్క్ ఆర్ 11,100 దగ్గరికి వస్తున్న కొద్దీ అక్కడ సెల్లింగ్ ప్రెజర్ బాగా ఇంటెన్సివ్ అవుతుంది. మళ్ళీ మార్కెట్స్ దిగి రావడం మనం ఇవాళ చూస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ 70 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ కోట్ అవుతుంది మనకి 10,947 దగ్గర, డేస్ లో దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. ఇంతకాలం మనం అనుకుంటూ వస్తున్న 10,950 రేంజ్ని బ్రేక్ చేసింది డౌన్ సైడ్, బట్ క్లోజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ముఖ్యంగా చూడాల్సిన అంశం కనిపిస్తుంది. దీని దిగువన క్లోజ్ అవుతుందా, ఆర్ఎల్స్ 10,950 పైన సస్టైన్ అవుతుందా లేదా అని చెప్పి, ఎందుకంటే మనం ట్రేడింగ్ రేంజ్ ఈ పాయింట్లోనే ఉంటుందని చెప్పి ఇంతకాలం అనుకుంటూ వస్తున్నాం కాబట్టి. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా వీక్నెస్ మనకు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ కొద్దిసేపటి నుంచి మరింత వీక్ ఉంది. ఆల్మోస్ట్ 1:00 to 1:15 వరకు 100 పాయింట్స్ డౌన్తో ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఆల్మోస్ట్ 200 పాయింట్స్ దాకా నష్టాలతో ట్రేడ్ అవుతుంది, 27,797 దగ్గర. వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్రధానంగా మరింత వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్ అనుకోవచ్చు, పిఎస్సి బ్యాంక్ లాంటి స్టాక్స్లో సెల్లింగ్ వస్తుంది. ఎస్పెషలీ వెన్ కంపేర్డ్ విత్ ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్సి బ్యాంక్ స్పేస్లో సెల్లింగ్ ప్రెజర్ బాగా పెరుగుతుంది. దీన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి. రియాలిటీ, మెటల్, మీడియా రిలేటెడ్ కౌంటర్స్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ బాగా ఉంది. ఒక ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల కౌంటర్స్లోనూ అమ్మకాల ఒత్తిడి మనకి కొనసాగుతుంది. అండ్ టు బీ స్పెసిఫిక్ స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నెస్లే, బయోకాన్, ఫినిక్స్ మిల్స్ లాంటి స్టాక్స్ ఒక 3 to 5% దాకా పెరిగితే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో నవీన్ ఫ్లోరిన్ ఒక 10% దాకా పెరిగింది. కాఫీ డే వరుసగా మూడో రోజు కూడా అప్పర్ సర్క్యూట్ దగ్గర లాక్ అయింది, 73 రూపీస్ దగ్గర స్టాక్ ప్రస్తుతం ఉంది. సువెన్ లైఫ్, సైంట్ ఈ స్టాక్స్ 3% దాకా లేకపోతే ఐనియస్ టైరిల్యూషన్స్ ఇది కూడా వరుసగా 3 డేస్ నుంచి చాలా స్ట్రాంగ్ గెయిన్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇవాళ కూడా 10% లాభాలతో ఉంది. శ్రీ పుష్కర్ కెమికల్స్ 9 to 10% ప్లస్. అండ్ ప్యాప్ ఆటోలో కూడా ఒక 7% దాకా గెయిన్స్ ఉన్నాయి. వీక్ అవుతున్న కౌంటర్స్లో టాటా మోటార్స్ ఆల్మోస్ట్ 7% దాకా నష్టాలతో ట్రేడ్ అవుతుంది. ఒబ్రా రియాలిటీ 10% డౌన్, ఎన్ఎండిసి అండ్ టాటా స్టీల్ 4% దాకా డౌన్తో ఉంటే ఎస్ బ్యాంక్ మరొక 5% దాకా నష్టపోయింది. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ ఇంతకాలం కొద్ది గొప్ప 60 రూపాయల దగ్గర నిలబడుతూ వచ్చిన స్టాక్లో ఇవాళ బ్రేక్ డౌన్ వచ్చింది. 54-55 రూపీస్ లెవెల్స్ దగ్గరికి స్టాక్ దిగి రావడం చూస్తున్నాము. జెట్ ఎయిర్వేస్ ఒక 5% డౌన్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్టాక్స్, ఆల్మోస్ట్ 1,400-1,500 స్టాక్స్ టైట్ బేర్ గ్రిప్లో చిక్కుకున్నాయన్న సంకేతాలు చాలా స్పష్టంగా మనకు వినిపిస్తున్నాయి. వీటిలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ రిలేటెడ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ వీటికి తోడు మరొక నెగిటివ్ న్యూస్, పార్లే అంటే బిస్కెట్ల మీద ప్రభుత్వం అంటే మనం అంతకాలం మనం చూసాం అట్లీస్ట్ 5 రూపాయల బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా జనాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారన్న స్టేట్మెంట్ బ్రిటానియా నుంచి వస్తే ఇప్పుడు పార్లే బికాజ్ అంటే ప్రభుత్వం ఎలాంటి స్టిమ్యులస్ ప్రకటించకపోగా ఇంకా జిఎస్టీ చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్ల మీద కూడా జిఎస్టీ 18% వరకు జిఎస్టీని విధించడాన్ని బట్టి చూస్తున్నట్టయితే ఇక్కడ నుంచి పరిస్థితి ఇలాగే కొనసాగితే 8,000 to 10,000 ఉద్యోగాలు తీసివేసే దుస్థితికి తాము రావచ్చన్న సంకేతాన్ని పార్లే ఇండియా ఇవాళ ఇవ్వడం చూస్తున్నాం. సో ఇది కూడా చాలా వర్రింగ్ ఫ్యాక్టర్గా ఉంది. బట్ మార్కెట్ ఇప్పటివరకు ఎలాంటి ఇదమిద్దంగా మేబీ ఎల్టీసీజీ మీద అనుకోవచ్చు, ఆర్ఎల్ సూపర్ రిచ్ ట్యాక్స్ మీద విధించిన ట్యాక్స్ అనుకోవచ్చు, వాటన్నిటిలో ఎక్కడ స్పష్టమైన ఇది మనకు కనిపిస్తుంది. మార్కెట్లో అయితే 100,000 crore రూపాయలు ఇన్వెస్ట్ సంపద ఆవిరైపోతూనే ఉంది. సో ఎలా చూస్తున్నారు ఇమీడియట్ ట్రెండ్ని అరవింద్ గారు మీరు ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో? సో పాలసీ పెరాలసిస్ అనేది ఇంతకాలం మనం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అనుకున్నాం, స్టిల్ ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్లో అయితే దాన్ని ఎగ్జాక్ట్గా సూట్ అయిపోయే మాటలాగా ఉంది అది. ఎగ్జాక్ట్లీ అండి, ఒకవైపు మనకి ఎకానమీ వీక్ అవుతూ వస్తుంది, దానికి తగ్గ రిటాలియేటరీ చర్యలు ఏదైనా తీసుకోవాల్సి వస్తుంది అని దాంట్లో కొద్దిగా ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మనకి ఫస్ట్ నుంచి కూడా మనకి బడ్జెట్ దగ్గర నుంచి చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇట్స్ లైక్ క్యారేజ్ ఇస్ లైక్ 5 to 8 to 10% వరకు మనకు ఆ క్యారేజ్ కనబడింది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే కూడా మనం నిఫ్టీ కూడా మనం కరెక్ట్ అవ్వడం చూస్తున్నాం అండి. దాని తర్వాత చాలా డబ్బులు కూడా ఆల్మోస్ట్ లైక్ యూనో ఈ మనీ హాస్ బీన్ ఎవాపరేటెడ్ అన్న టైప్లో మనం మాట్లాడుతూ వస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి మ్యాక్రో పరంగా ఏదైతే హై ఫ్రీక్వెన్సీ డేటా ఇండికేటర్స్ ఏదైతే అంటామో మనం అవన్నీ కూడా వీక్నెస్ని ఇండికేట్ చేస్తున్నాం అండి ఇప్పుడు కూడా. అండ్ ఇంతవరకు కూడా ఈ చర్యలు తీసుకోవద్దు, స్లో డౌన్ హ్యాస్ స్టార్టెడ్ లైక్ 6 quarters బ్యాక్ నుంచి స్లో డౌన్ అనేది స్టార్ట్ అయింది. అక్కడ నుంచి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు అపార్ట్ ఫ్రమ్ ఆర్బీఐ రేట్ కట్ తప్ప. ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ కైండ్ ఆఫ్ అ స్టిమ్యులస్ కానివ్వండి, కొద్దిగా సపోర్టివ్గా కానివ్వండి, ఏది తీసుకోలేకపోయారు. ఇన్ఫాక్ట్ కార్పొరేట్ సైడ్ ఒక న్యూస్ ఏంటంటే 25% ట్యాక్స్ తీసుకొస్తాం అన్న టైప్లో చెప్పారు. కొద్దిగా అక్కడక్కడ తప్ప మిగతా అయితే ఐ డోంట్ సీ ఎనీథింగ్ పాజిటివ్ ఫర్ ద కార్పొరేట్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఒకటండి, మనకు డిమాండ్ సినారియో వీక్ అవుతున్న కొద్దీ ఐ థింక్ ద వీక్నెస్ విల్ ప్రివేల్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ కూడా ఒకవేళ వచ్చినా కూడా మేబీ సెక్టర్కి బూస్ట్ షార్ట్ టర్మ్లో ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే డిమాండ్ సినేరియోని ఇంప్రూవ్ చేయడానికి ఏదైనా చేయగలగాలండి. ఇట్స్ లైక్ యూనో సెంటిమెంట్ యాజ్ సచ్ ఈజ్ అ నెగిటివ్ థింగ్. మనకి అనదర్ 2 quarters మనం మార్నింగ్ ఓపెనింగ్ కామెంట్స్ కూడా మాట్లాడుకున్నాం, అనదర్ 2 quarters ఆఫ్ వీక్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిమాండ్
ఐ థింక్ విల్ సీ ఏ సీరియస్ రిసెషనరీ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు గ్లోబల్ కూడా మనకు వీక్నెస్ కనబడుతుంది, గ్లోబల్ రూపీ కూడా మనకు వీక్ అవుతూ వస్తుందండి. ఆల్మోస్ట్ లైక్ వీఆర్ ఎట్ 71.7, ఇంకా ఫర్దర్ వీక్నెస్ కూడా కనబడుతుంది. ఇలాంటి టైంలో ఐటీ సెక్టర్ కొద్దిగా పాజిటివ్గా ఉండాల్సింది, అక్కడ కూడా మనకు ఆ పాజిటివిటీ కనబడట్లేదు. అండ్ ఆల్మోస్ట్ అందరూ కన్జంప్షన్ రిలేటెడ్ సెక్టర్స్లో, కన్జంప్షన్ ఈజ్ లైక్ కన్జంప్షన్ మ్యాట్రిక్స్ వచ్చేసి మన ఎకానమీకి 3/5 కంట్రిబ్యూట్ చేస్తూ వస్తుందండి. అక్కడ కూడా వీక్నెస్ కనబడుతుంది. లైక్ మంచి కంపెనీస్ కూడా స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కూడా స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి. అండ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ లే ఆఫ్స్, విచ్ షోస్ దట్ దర్ ఇస్ అ సిస్టమిక్ వీక్నెస్ ఇన్ ద ఇకానమీ అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు సిచ్యువేషన్స్లో ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ కమ్ ఆఫ్, బట్ వీ నీడ్ టు సీ అ కైండ్ ఆఫ్ అ స్టిమ్యులస్ టు సెక్టర్స్ లైక్ ఆటో కానివ్వండి, ఇన్ఫ్రా కానివ్వండి. ఐ థింక్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ సమ్వేర్. ఆ కిక్ స్టార్ట్ అనేది జరగాలి, కన్జంప్షన్ హ్యాస్ టు ఇంప్రూవ్ అండి. అదర్వైజ్ ఐ థింక్ విల్ బీ ఇన్ టు అ డీపర్ ప్రాబ్లమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. బట్ ఐ వుడ్ సీ గవర్నమెంట్ కూడా స్టెప్ ఇన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, అనదర్ మేబీ అ క్వార్టర్. బట్ ఐ థింక్ దే విల్ టేక్ నెసరీ స్టెప్స్ అనేది నా ఒపీనియన్. బట్ యాజ్ ఫర్ అస్ మార్కెట్స్ ఆర్ కన్సర్న్, ఐ థింక్ యూ షుడ్ బి ఆన్ ద సైడ్ లైన్స్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. సో సైడ్ లైన్స్లో ఉండాలి. ఇంకా డౌన్ సైడ్ ఎంతవరకు ర్యాంపేజ్ ఉంటుంది, ఏ స్థాయిలో నిఫ్టీ కిందికి వెళ్తుంది, నిఫ్టీ సంగతి పక్కన పెడితే స్టాక్స్లో ఇంకా ఇంతకుముందు అన్నట్టు దాదాపు 1400-1500 స్టాక్స్ టైట్ బేర్ గ్రూప్లోకి చిక్కుకున్నాయి. సో ఎనీ ట్రేడింగ్ ఐడియాస్ ఈ పాయింట్లో ఏమైనా మనకు కనిపిస్తున్నాయి? 10,950 అన్న లెవెల్ ఇంతకాలం మనం మాట్లాడుకున్నాం, దాని కింద ప్రస్తుతం కొనసాగుతుంది. మేబీ ఇవాళ క్లోజింగ్ మరింతగా వీక్ అవుతే డౌన్ సైడ్ రిస్క్ ఇంకా ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అండ్ ట్రేడింగ్ రేంజ్ ఏమైనా మారే ఛాన్స్ ఉందా? ఐ థింక్ ట్రేడింగ్ రేంజ్ అనేది పెద్ద మారలేదండి యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే 10,782 ఏదైతే బేస్ ఫామ్ అయిందో ఐ థింక్ ఆల్మోస్ట్ 10 డేస్ బ్యాక్ మనకు ఒక లో ఫామ్ అయింది. సో అదొక బేస్గానే మనం చూస్తాం యాజ్ ఆఫ్ నౌ, అది బ్రీచ్ అయ్యేంత వరకు. అండ్ అగైన్ మనం పదే పదే చెప్తాం 200 డే మూవింగ్ యావరేజ్, 20 డే మూవింగ్ యావరేజ్ అనేది ఒక క్రిటికల్ పాయింట్స్ ఉంటాయి అప్ సైడ్, దాన్ని దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్లో మనం చూస్తే కనుక 11,109 అనేది 20 డే మూవింగ్ యావరేజ్ ఉంది, అండ్ 11,254 అనేది 200 డే మూవింగ్ యావరేజ్ ఉంది. సో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక దెర్ ఇస్ నో రెసెషన్ అండి, నిఫ్టీకి అయితే రెసెషన్ లేదు టు బీ హానెస్ట్. ఎందుకంటే నిఫ్టీ కూడా మనం లాస్ట్ సెప్టెంబర్లో చూసాం, ఇట్ హాస్ కమ్ టు 10,000 లెవెల్స్ కూడా. సో 10,000 లెవెల్స్ వచ్చిన నిఫ్టీ హాస్ గాన్ టు 11,700. సో అక్కడి నుంచి మళ్ళీ మనం కరెక్ట్ అయ్యి స్టిల్ వీఆర్ అట్ 11,000. సో ఒకవేళ నిఫ్టీ రెసెషన్ నిజంగా ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఏదైతే నాయిస్ మనకు కనిపిస్తుందో, నిఫ్టీ ఇప్పటికీ 10,000 వచ్చేయాల్సింది యాక్చువల్లీ. బట్ అఫ్ కోర్స్ మిడ్ క్యాప్స్లో దిర్ ఇస్ లాట్ ఆఫ్ పెయిన్. ఫర్ ఇన్స్టెన్స్ మనం స్టాక్ ఇండివిజువల్స్గా చూస్తే కనుక టాటా మోటార్స్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక 11,000 ఉన్నప్పుడు లాస్ట్ టైం ప్రాబ్లీ స్టాక్ హ్యాస్ కమ్ టు అరౌండ్ 129, అండ్ పుల్ బ్యాక్ వచ్చి 200 దాకా వెళ్ళటం చూసాం. అండ్ 10,782 నిఫ్టీ వచ్చినప్పుడు టాటా మోటార్స్ 129 బ్రీచ్ అవ్వలేదు. బట్ నిఫ్టీ లో నుంచి 200 పాయింట్స్ పైన ఉంది, బట్ టాటా మోటార్స్ 129 నుంచి 113కి వచ్చింది. సో స్టాక్ స్పెసిఫిక్ పెయిన్ అనేది ఉందండి మార్కెట్లో డెఫినెట్గా. బట్ అదే టైంలో మారుతి 5,500 నుంచి 6,200 ర్యాలీ అయింది. సో ఇవన్నీ చెప్పేది ఏంటంటే నిఫ్టీ ఈస్ క్లియర్లీ మేనేజ్ బై సమ్ ఆఫ్ ద స్టాక్స్ అండ్ సమ్ ఆఫ్ ద బిగ్ హ్యాండ్స్ అని చెప్పుకోవచ్చు మనం. సో గ్రౌండ్ రియాలిటీ రెసెషన్ ఉందా అంటే ఇండివిజువల్ స్టాక్స్లో కనిపిస్తుంది, బ్రాడర్ మార్కెట్లో ఇంకా అది మనకు కనిపించలేదు. సో ఈ స్టేజ్లో పదే పదే చెప్తున్నాం, హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్లోనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవాలి. 3-4% స్టాప్ లాస్ అయినప్పటికీ దట్ షుడ్ బి ద ఐడియా అని నా ఉద్దేశం. ఎందుకంటే వీ డోంట్ నో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఏ స్టాక్ నుంచి ఏ బ్యాడ్ న్యూస్ వస్తుందో తెలియదు. ఎగ్జాంపుల్ ఆఫ్ సీజీ పవర్ నిన్న. సో దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది 2-3 స్టాక్స్కి ఉంటుంది. మేబీ ఎడిల్వైస్ అండ్ ఎస్ బ్యాంక్ దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే 140-110 ఎడిల్వైస్ పడింది, ఎస్ బ్యాంక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 80s నుంచి 68 దాకా పడుతుంది విషయం. సో మేబీ నెక్స్ట్ డే ఇంకో కంపెనీ వచ్చి ఇంకో బ్యాంక్ని పడేయచ్చు. సో ఇవన్నీ మనం చూస్తుంటే బెస్ట్ ట్రేడ్ ఇన్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ అని స్టేజ్లో తెలుస్తుంది. అండ్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్లో డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మేబీ 3-4% స్టాప్ లాస్ తోటి. సో అది టెక్నికల్ పర్స్పెక్టివ్ కూడా. కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. ఈలోపు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. వైలెక్స్ కాశ్మీర్ కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొన్ని కాలర్స్ కొంతమంది కాలర్స్ అండ్ మెయిలర్స్ ఉన్నారు, మెయిల్స్ చూద్దాం. శ్రీవాణి మెయిల్ చేస్తున్నారు, ప్రస్తుతం ఉన్న రేట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ని లాంగ్ టర్మ్ కోసం తీసుకుందాం అనుకుంటున్నారట, తీసుకోవచ్చా? రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఇంకొక స్టాక్ పిఐ, సో మేబీ పిఐ ఇండస్ట్రీస్ అనుకుంటారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ పిఐ. ఒకటే అండి, మీరు రిలయన్స్ ఈజ్ ఎ స్టాక్ లైక్ మీరు మీకు వ్యూ కూడా 3-4 ఇయర్స్ డౌన్ ద లైన్ ఉండాలండి. మీరు ఇమీడియట్గా ప్రాఫిట్స్ అన్న యాంగిల్లో కూడా చూడొద్దు. ఇన్ఫాక్ట్ మీకు ప్రాఫిట్ వచ్చినా ఇట్స్ ఫైన్, బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఇట్స్ లాంగ్ టర్మ్ స్టాక్ అండి. ఇప్పుడు మొన్న వాళ్ళ ఏజీఎంలో కూడా అలాంటి వాళ్ళ స్కోప్, వాళ్ళ విజన్, ద విజన్ ఈస్ ఫర్ నెక్స్ట్ 10 ఇయర్స్ అనే టైప్లో మాట్లాడారు వాళ్ళు. అండ్ కంటెంట్ పైకి వచ్చేస్తున్నారు, ఓటీటీ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారు, ఇవన్నీ చూసుకుంటే దే హ్యావ్ బిగర్ ప్లాన్స్ అండ్ దే హ్యావ్ ద సబ్స్క్రైబర్ బేస్ ఆల్సో.
సబ్స్క్రైబర్ బేస్ లో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ సెకండ్ ప్లేస్ లో రావడం చూసాం. ఓవరాల్ గా చూసుకుంటే ఐ థింక్ ఇట్స్ ఇన్ అ బిగర్ పిక్చర్ లో చూసుకుంటే ఇట్స్ అ వెరీ గుడ్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ ప్రైస్ గా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతున్న స్టాక్ కాబట్టి ఎవ్రీ డిప్ లో అక్యుమిలేట్ చేసుకోవాల్సిన స్టాక్ అండి. ఐ థింక్ ఎస్ఐపి మోడ్ ఇస్ ద వే టు అటెంప్ దిస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. సో డెఫినెట్లీ రిలయన్స్ ఈస్ ఓకే బట్ ఎస్ఐపి మోడ్ లో అటెంప్ చేయమని చెప్తానండి. కమింగ్ టు పిఐ ఇండస్ట్రీస్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఓకే స్టాక్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కొద్దిగా నెగిటివిటీ మార్కెట్ లో ఉంది, మీ దగ్గర ఆల్రెడీ పొజిషన్ ఉంటే ఓకే అండి, అదర్వైజ్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. మేబీ అనదర్ వన్ ఆర్ టూ క్వార్టర్స్ వెయిట్ చేయమని చెప్తాను పిఐ ఇండస్ట్రీస్ కోసం. అదర్వైజ్ ఇట్స్ అ డీసెంట్ స్టాక్. రామచంద్రరావు హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, అడగండి రామచంద్రరావు గారు. హలో, అడగండి సార్, చెప్పండి. నేను హెచ్ఈఎల్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఇది ఏ గ్రూప్ షాప్ లో మారుతి లాంటి స్టాక్ 30% వరకు తగ్గింది కదా, హెచ్ఈఎల్ 52 హైయెస్ట్ దగ్గరే కోట్ అవుతుంది అంటే ఇది వెరీ స్ట్రాంగ్ అనుకుని ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే వీక్ మార్కెట్ లోనే ఇంత బాగుంటే రేపు అప్వర్డ్ మార్కెట్ వచ్చి కూడా బాగా పెరుగుతుంది అనుకుని ఇన్వెస్ట్ చేయొచ్చా? సో కంట్రీ బెట్ కింద చూడొచ్చా ఇవి ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ స్టాక్ ని. సెక్టోరియల్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుందండి మార్కెట్ లో మనం చూస్తే కనుక. సో ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఎగ్జాక్ట్లీ 9 మంత్స్ బ్యాక్ ఆర్ 12 మంత్స్ బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక ఆటో స్పేస్ వాజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో అప్పుడు కూడా మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు మారుతి ఎక్కువ కరెక్ట్ అవ్వలేదు. సో అదే ట్రెండ్ చాలా మంది అనుకుని మారుతిలో అరౌండ్ 8,000-9,000 మధ్యలో ఇన్వెస్ట్ చేశారు. సో అలా అని చెప్పి స్టాక్ పెరగదు అని కాదు, బట్ ఐ థింక్ ఇప్పుడు ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఈజ్ ఆన్ హై. సో స్టాక్ మనం చూస్తే కనుక హిందుస్థాన్ లీవర్ కూడా 1864 నుంచి మనకి 1650 కూడా రావటం చూసాం ఒక 2 మంత్స్ బ్యాక్. సో అలాంటి ఫాల్స్ వచ్చినప్పుడు కొనాలి తప్ప ఐ థింక్ ఇమీడియట్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి. అండ్ దీని 20-డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 1791 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది, ఐ మీన్ షార్ట్ టర్మ్ సపోర్ట్. అండ్ లాంగ్ టర్మ్ సపోర్ట్ అనేది 1726 దగ్గర ఉంది. సో మీకు 2 ఇయర్ వ్యూ ఉంది అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ స్టాక్ని అటెంప్ట్ చేయొచ్చండి, బట్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. సో లాస్ట్ టైం లాగా మార్కెట్ సెక్టోరియల్ కరెక్షన్ వచ్చినప్పుడు ఇందులో కూడా డెఫినెట్లీ కరెక్షన్ వస్తుందండి. మేబీ 150-200 రూపీస్ పడ్డప్పుడు ఐ థింక్ మనం కొనుక్కోవచ్చు ఆ స్టాక్ని. హైదరాబాద్ నుంచి రవి మరో కాలర్. హలో, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. 1300 కాల్ ఆప్షన్ రిలయన్స్ 1300 కాల్ ఆప్షన్ అండి. ఓకే, 8 రూపీస్ లో ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ 400 పుట్ ఆప్షన్ 185 లో ఉందండి. ఐసిఐసిఐ 400 పుట్ ఆప్షన్ 185 లో ఉందండి. ఓకే, రిలయన్స్ 1300 కాల్ ఆప్షన్ అండ్ ఐసిఐసిఐ 400 పుట్. సో రిలయన్స్ ఎప్పుడైతే మనకి ఏజీఎం తర్వాత ఒక టాప్ ఫామ్ అయిందో ఐ థింక్ ఆ టాప్ అనేది రెస్పెక్ట్ చేస్తుందండి కొన్ని రోజులు. ఎందుకంటే రిలయన్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 1095 నుంచి 1304 వెళ్ళటం చూసాం అండ్ ఒక కరెక్షన్ మోడ్లో ఉంది. సో ఈ కరెక్షన్ మోడ్ మోర్ దాన్ ప్రైస్ మేబీ టైం కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో రిలయన్స్ 1220 నుంచి 1310 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ మీ కాల్ ఆప్షన్ మీద ఐ డోంట్ థింక్ యుల్ మేక్ మచ్ మనీ అని నా ఉద్దేశం. సో ఇఫ్ యూఆర్ లక్కీ యుల్ మేక్ మనీ అండి, అదర్వైజ్ మేబీ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఒక 20-30 రూపీస్ మీ కాల్ ఆప్షన్ అమ్ముకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ బ్యాంకింగ్ స్పేస్ ఎస్పెషలీ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్లో ఐసిఐసి ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బ్యాంక్ అండి. సో యాజ్ ఆఫ్ నౌ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది అండ్ స్వింగ్లో చూస్తే కనుక 395, మీరు 400 పుట్ కొన్నా అన్నారు. సో అన్లెస్ అది 400 బిలో వెళ్ళి మీ ప్రీమియం కవర్ అవుతే తప్ప యూ డోంట్ మేక్ మనీ. సో నెక్స్ట్ వీకే ఎక్స్పైరీ ఉంది కాబట్టి నా ఉద్దేశంలో ఈ స్టూడెంట్ హోల్డ్ ద పొజిషన్ అండి. ఈవెన్ పుట్ ఆప్షన్ కూడా అరౌండ్ 400 అలా మేబీ ఐ థింక్ 3-4 డేలో చూస్తే కనుక 409 దాకా రావటం చూసాం మనం. సో ఒక 7-8 రూపీస్ పడితే కనుక మీ పుట్ ఆప్షన్ క్లోజ్ చేసుకోవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో మళ్ళీ ఫ్రెష్ లోస్ కొన్ని స్టాక్స్ హిట్ అవుతున్నాయి. టాటా మోటార్స్ ఫర్ ఇన్స్టెన్స్ ఆల్మోస్ట్ 10-11% దాకా నష్టపోయింది, 110 లెవెల్స్ దగ్గర ఉంది. బిలో 100 రూపీస్కి టాటా మోటార్స్ రావడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదన్నట్టు కనిపిస్తుంది ప్రస్తుతం సినారీ చూస్తున్నట్టయితే. ఐబీ హౌసింగ్ బిలో 500 రూపీస్ దగ్గర కంటిన్యూస్గా కోట్ అవుతుంది, ఇవాళ కూడా ఒక 5% దాకా నష్టపోయింది. గ్రాసింలో వీక్నెస్ మనం చూస్తున్నాం. సో మార్కెట్స్లో మళ్ళీ మెల్లిగా వీక్నెస్ వస్తుంది లాస్ట్ 15-20 మినిట్స్లో మనం చూస్తే. దేవి ఉన్నారు వైజాగ్ నుంచి, అడగండి దేవి గారు. హలో, చెప్పండి క్వశ్చన్ అడగండి. మిందా కార్పొరేషన్ అండ్ ఎఫ్పిఎల్ అండి, ఈ టైమ్ లో తీసుకోవచ్చా? మిందా కార్ప్ అండ్ ఎఫ్పిఎల్ హెచ్సిఎల్ అండి, ఎఫ్ అండి ఎఫ్సిఎల్ ఫైనోటెక్స్ కెమికల్స్ మీరు అన్నది అవునండి. ఓకే, మిందా అండ్ ఎఫ్సిఎల్ ఇది కూడా ఎఫ్సిఎల్ లాస్ట్ ఇస్ ఛామ్, ఒకప్పుడు బాగా ఫ్యాన్సీ ఉండేది స్టాక్. సేమ్ అండి, ఆటో ప్లే కొద్దిగా బ్యాక్ ట్రాక్ తీసుకుందండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బ్యాక్ ఫుటింగ్లో ఉంది. నా ఒపీనియన్ మీరు కొద్దిగా అవాయిడ్ చేయొచ్చండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, కొద్దిగా ఫర్దర్ డౌన్ సైడ్ కూడా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. మీరు ఒకవేళ లేదు మేబీ మీరు కొద్దిగా యావరేజ్ చేయగలుగుతారు, నేను కొద్దిగా వెయిట్ చేయ కొద్దిగా డౌన్ సైడ్ అయినా ఐ కెన్ టేక్ ఇట్ అన్న టైప్లో అని ఉంటే మాత్రం
మేబీ యూ కెన్ అటెండ్ బట్ నా సజెషన్ అయితే కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను అట్లీస్ట్ ఫర్ లైక్ వన్ క్వార్టర్ వెయిట్ చేయమని చెప్తాను కొద్దిగా క్లారిటీ రావాలండి మనకి ఆటో సెక్టర్ పైన లైక్ రెగ్యులేటరీ అనుకోవచ్చు సుప్రీంకోర్టు దగ్గర నుంచి క్లారిటీ అనుకోవచ్చు కొద్దిగా వెయిటింగ్ అయితే చేయాల్సి వస్తుంది ఆ క్లారిటీ వచ్చేంత వరకు అది వెయిట్ చేయమంటారు అండి మిండా కాప్లో ఐ డోంట్ సీ ఎనీ పాజిటివిటీ ఇన్ ద స్టాక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నా సజెషన్ మీరు ఒకవేళ స్పెషాలిటీ కెమికల్స్లోనే ఉండాలనుకుంటే బీ విత్ ఎస్ఆర్ఎఫ్ అండి మీరు ఎస్ఐపి మోడ్లో ఎస్ఆర్ఎఫ్ కొన్నా కూడా ఈ పాటికి యూ వుడ్ హావ్ మేడ్ మచ్ మనీ సో నా ఒపీనియన్ బీ విత్ ద మార్కెట్ లీడర్స్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో గో విత్ ఎస్ఆర్ఎఫ్ రవి ఉన్నారు మరో కాలర్ లాంగ్ టర్మ్ కోసం థైరోకేర్ 450లో తీసుకున్నాను సార్ అదొకటి ఆస్టర్ బిఎం హెల్త్ కేర్ అదొకటి 130లో తీసుకున్నాను సార్ లాంగ్ టర్మ్ కోసం 2-3 ఇయర్స్ కోసం ఓకే థైరోకేర్ అండ్ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ మీరు అన్ని ఫాలోయింగ్ స్పోర్ట్స్ ని క్యాచ్ చేస్తున్నట్టు ఉందండి సో థైరోకేర్ మీరు చూస్తే కనుక 871 నుంచి 430-440 దాకా హాఫ్ అవటం చూసాం సో ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్ ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ చూస్ చేసుకునేటప్పుడు ఐ థింక్ స్టాక్ ఎక్కడ ట్రేడ్ అవుతుందని చూడాలి సో ఈ స్టాక్ థైరోకేర్ చూస్తే కనుక ఫర్ ఇన్స్టెన్స్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది సో చెప్పేది ఏంటంటే 506 అనేది 200 డే మూవింగ్ యావరేజ్ దాని అబౌ ట్రేడ్ అవుతేనే లాంగ్ టర్మ్ పొజిషన్ తీసుకునే ప్రయత్నం చేయాలి అదర్వైజ్ ఐ డోంట్ థింక్ అండి సో ప్రాబ్లమ్ ఏమవుతుంది అనుకుంటే కనుక మీరు అరౌండ్ 700 నుంచి ఒకవేళ 300-400లో ఉంటే మనం ఏం చేస్తాం అంటే జనరల్లీ యావరేజ్ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తాం బట్ దట్స్ వేర్ అక్కడ నుంచి మార్కెట్ ఎగ్జాక్ట్లీ అప్ మూవ్ అవుతుంటుంది సో డెఫినెట్లీ దీస్ నాట్ ద టైమ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ నా ఉద్దేశంలో సో మార్కెట్లో ఒక స్టెబిలిటీ వచ్చినాక డౌన్ ట్రెండ్ అంతా అయిపోయినాక ఏ స్టాక్ అయితే మీరు చూస్ చేసుకున్న స్టాక్స్లో 200 డే మూవింగ్ యావరేజ్ అబోవ్ క్రాస్ అయినప్పుడు అప్పుడే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలి విజయవాడ నుంచి వెంకట్ మరో కాల్ అడగండి వెంకట్ ట్రిపుల్ లిమిటెడ్ అండి ఇదండి తర్వాత అశోక్ ఐలాండ్ అండి ట్రిపుల్ లిమిటెడ్ 651 లో కొన్నామండి 71 లో ఒకసారి ఫస్ట్ స్టాక్ ఏదన్నారు వి డిడ్ గెట్ యు అశోక్ లీలాండ్ ఒకటి అర్థమైంది అశోక్ లీలాండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అండి ఇన్ఫాక్ట్ మనకి ట్రక్ సెక్టర్ ఏదైతే అంటాం మనం హెవీ వోట్ మోటార్స్ ఏదైతే అంటామో మనకి ఇకానమీకి కైండ్ ఆఫ్ అ సిగ్నల్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ లీడింగ్ ఇండికేటర్ మనకి ఫస్ట్ 4 మంత్స్ సేల్స్ చూసినా కూడా చాలా డిసప్పాయింటింగ్ వచ్చాయండి సేల్స్ కూడా నా ఒపీనియన్ ఐ థింక్ ఇంకొద్దిగా డౌన్ సైడ్ ఉండే అవకాశం కనబడుతుంది ఆటో సెక్టర్లో అండ్ ఎస్పెషల్లీ ఈ హెవీ మోటార్స్ ఏదైతే ఉన్నాయో ఈ ట్రక్ సెగ్మెంట్లో అయితే ఇంకొద్దిగా వీక్నెస్ కనబడే అవకాశం అయితే కనబడుతుంది నా ఒపీనియన్ మేబీ ఇప్పుడు 63-64 లెవెల్స్లో ఉందండి మేబీ ఇట్ మే టెస్ట్ 50 లెవెల్స్ యాజ్ వెల్ సో మీకు ఒకవేళ తీసుకోగలుగుతాను ఆ హిట్ అంటే యూ కెన్ టేక్ లైక్ ఇది ఫస్ట్ ఆప్షన్ లాగా ట్రై చేసుకోవచ్చు ఫస్ట్ ట్రాన్స్ లాగా అనుకోవచ్చు అండి కాకపోతే యూ షుడ్ బి ఏబుల్ టు యావరేజ్ అరౌండ్ 50 లెవెల్స్ లేదు కొద్దిగా వెయిట్ చేస్తానంటే వెయిట్ ఫర్ ఎ క్వార్టర్ అండ్ దెన్ టేక్ ఎ కాల్ అని అశోక్ లేలన్ అండి హైదరాబాద్ నుంచి రామిరెడ్డి మరో కాల్ నమస్తే సార్ నేను టాటా ఎలక్షన్ ఢిల్లీ బిల్డ్ కాన్ బయో కాన్ 3 స్టాక్స్ గురించి అరవింద్ గారిని సార్ రికమెండ్ చేసిన కాక బాగా తగ్గిపోయింది ఈ స్టాక్స్ ఓకే టాటా ఎలక్సీ అండ్ దిలీప్ బిల్డ్ కాన్ యా ఒకటండి మనకి దిలీప్ బిల్డ్ కాన్ స్టాక్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఎన్హెచ్ఐ ఆర్డర్స్ మాత్రం ఇంకేం రావట్లేదండి బికాస్ ఆఫ్ యునో మేబీ పోస్ట్ మాన్సూన్ లో ఎందుకంటే మనం కమెంటరీ విన్నామండి లైక్ యూనో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కానివ్వండి దిలీప్ కానివ్వండి అశోక బిల్ కాన్ కానివ్వండి వీళ్ళ కాన్కాల్ అన్నింటిలో కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఆర్డర్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ ఎందుకంటే మాన్సూన్స్ తర్వాత ఎక్కువగా ఆర్డరింగ్ యాక్టివిటీ ఉంటుంది అండ్ అనదర్ 6,000 కిలోమీటర్స్ ఆఫ్ ఆర్డరింగ్ ఈ ఇయర్ జరగబోతుందండి సో నా ఒపీనియన్ సెకండ్ హాఫ్ విల్ బి గుడ్ ఫర్ రోడ్ ప్లేయర్స్ అండి సో కమింగ్ టు టాటా ఎలక్సీ ఇట్స్ ఎ స్ట్రాంగ్ స్టాక్ కాకపోతే ఏంటంటే వీళ్ళ ఎక్స్పోజర్ టువర్డ్స్ ఆటో సెక్టర్ ఎక్కువ అండి ఆటోలో ఆటో రిలేటెడ్ ఈ కమ్యూనికేషన్స్ అయితే ఉంటాయో ఆ సాఫ్ట్వేర్స్ అన్ని వీలే చేస్తారు అండ్ దాంతోపాటు ఏవియానిక్స్ కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారు ఈ రెండు సెక్టర్స్ కూడా కొద్దిగా వీక్నెస్ గురైన విధంగా కొద్దిగా మనకి నెగిటివిటీ అయితే స్టాక్లో కనబడుతుంది బట్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ స్టాక్ అండి ఇట్స్ జస్ట్ దట్ టైమింగ్ ఈజ్ రాంగ్ అండ్ సెక్టర్కి అలాంటి సెక్టర్కి వీక్నెస్ ఉన్న సెక్టర్కి ఎక్స్పోజర్ ఉంది కాబట్టి మనం ఆ స్టాక్లో ఆ రియాక్షన్ చూస్తున్నాం నా సజెషన్ కంటిన్యూ చేయాల్సిన స్టాక్ అండి టాటా ఎలక్సీ కమింగ్ టు బయోకాన్ ఇట్స్ ఆల్సో స్ట్రాంగ్ స్టాక్ మీ దగ్గర పొజిషన్ ఏమంటే డెఫినెట్లీ కంటిన్యూ చేయమని చెప్తానండి బట్ యావరేజ్ అయితే ఇలాంటి పొజిషన్లో అయితే వద్దని చెప్తాను వీరభద్రరావు మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి అడగండి వీరభద్రరావు గారు హలో చెప్పండి నమస్తే అండి నమస్కారం అండి చెప్పండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం స్టెర్లైట్ టెక్నాలజీ స్టాక్ కొనుక్కోవచ్చా స్టెర్లైట్ ఇది మోస్ట్ స్పెక్యులేటెడ్ స్టాక్ అయిపోయిందండి ఒకప్పుడు ఫ్యాన్సీ ఉండేది బట్ ఈ 5G కొత్త నెట్వర్క్ టెలికాం విస్తరణ ఇవన్నీ నేపథ్యం దృష్టిలో ఉంచుకుంటే ఈ వేదాంత కంపెనీకి చెందిన స్టాక్ స్టెర్లైట్ ఎలాంటి ఇది కనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో యాక్చువల్గా వాళ్ళు సెక్టర్ కేటర్ చేసిన సెక్టర్ అయితే పాజిటివ్గా ఉంది బట్ ద థింగ్ ఈజ్ ఈ సెక్టర్లో కొద్దిగా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు అండి దాంతోపాటు స్టెర్లైట్ కూడా చాలా డీప్గా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు
138-140 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందండి. నా ఒపీనియన్ ఐ థింక్ మేబీ అవాయిడ్ చేయొచ్చండి ఇప్పుడు సిచ్యువేషన్, ఎందుకంటే కైండ్ ఆఫ్ అన్సర్టెనిటీ అండ్ వీళ్ళ పేరెంటేజ్ కంపెనీ దగ్గర నుంచి కూడా కొద్దిగా సపోర్ట్ తక్కువగా రావడం కానివ్వండి అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ కానివ్వండి అండ్ డెడ్ బర్డెన్ కూడా కొద్దిగా ఎక్కువైనండి వీళ్ళకి. సో ఇవన్నీ యాంగిల్స్ లో చూస్తే ఐ థింక్ అండ్ గ్రోత్ కూడా ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే ఇవ్వలేకపోయారు. మీరు క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ చూసినా కూడా లాస్ట్ 8 quarters లో కూడా కొద్దిగా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ టాప్ లైన్ డీగ్రో అవ్వడం చూసామండి ఈ జూన్ క్వార్టర్ కి ఆల్మోస్ట్ 1800 crores నుంచి 1800 crores నుంచి 1400 crores కి టాప్ లైన్ తగ్గడం చూసాం. అదేవిధంగా ప్రాఫిట్స్ కూడా 160 నుంచి మేబీ 140 లెవెల్స్ వరకు తగ్గడం చూసాం. నా ఒపీనియన్ ఐ థింక్ ఇప్పుడు సైడ్ లైన్స్ లోనే ఉంటే మంచిదండి, బట్ మేబీ ఒకవేళ మీరు కాంట్రాక్ట్ కింద ట్రై చేయాలనుకుంటే మేబీ ఎస్, బట్ నా సజెషన్ అయితే ఇప్పుడైతే ఈ టైంలో అవాయిడ్ చేయొచ్చండి స్టెర్లైట్ టెక్నాలజీస్. లాస్ట్ మెయిల్ ఒకటి, పిడిలైట్ ఫ్యూచర్స్ 1280 లో తీసుకున్నారట, బిఎస్ రావు హోల్డ్ చేసుకోవచ్చా పిడిలైట్ ఫ్యూచర్స్ 1280? యా, ఇది ఒక స్టాక్ హైయర్ హైస్ టచ్ అవుతున్న స్టాక్ అండి. సో నేను నా ఉద్దేశంలో ఎనీ స్టాక్ హైయర్ హైస్ టచ్ అవుతున్నది డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు, బట్ మీ స్టాప్ లాస్ అనేది మీరు స్కెప్టైడ్ బట్టి నా ఉద్దేశంలో ఐ థింక్ 3% ప్రైస్ మీద మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఫైన్, ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమం ఇక్కడ ముగిద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.